Komarambi Manchala Jillalo Varsaga Dongatanalaku Palpadutunna Muguru Dongalanu Wankidi Police Station Paridilo Veerini Pattukoni Jilla Kendramloni Police AR Headquarters Lo Vilekarla Samavesham Erpatu Chesi Jilla SP Suresh Kumar Vivaralu Vellidinchar Vari Vadda Nundi 5 Kilolu Vendi 12 Tulala Bangaram 85000 Nagadu Swadhina Parchukunnattu Telipar Jilla SP Suresh Kumar Matladutu Dongala Nunchi Prajalu Apramattanga Undalani Dongalu Munduga Rekki Nirvahinchi Intiki Talalu Vesina Illanu Target Ga Chesi Ratri Velallo Dongatanalu Palpadutunnarani Mukhyanga దసరా సెలవు రావడంతో ప్రజలు ఊళ్ళోకి ప్రయాణం అవుతారని ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు మీ ఇంటి సభ్యులు సమీపంలో ఉన్న వారిని అప్రమత్తంగా చేసి వెళ్ళాల్సిందిగా ముఖ్యంగా సీసీ కెమెరాలు అమర్చడం ద్వారా దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడొచ్చని అన్నారు ఇటీవల కాలంలో హర్షాబాద్ జిల్లాలో వాంకిడి రెబ్బెన మరియు హర్షాబాద్ ప్రాపర్లో కాస్త దొంగతనాలు ఎక్కువ కావడంతో మేము గస్తీ పెంచడం జరిగింది ఆ గస్తీలో భాగంగా మా పోలీస్ సిబ్బంది వాంకిడి ఎస్ఐ అండ్ వాంకిడి సిఐ శ్రీనివాస్ వాంకిడి ఎస్ఐ రమేష్ అండ్ టీమ్ వాళ్ళు ఒక వెహికల్ అనుమానాస్పదంగా వెళ్తుంటే ఆపి చెక్ చేయగా మాకు ఒక ముగ్గురు వ్యక్తులు దొరికినారు వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఏవన్ బండి నీలేష్ ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి ఇతను తాండూరు మండలం బోయపల్లిలో ఉంటాడు అదేవిధంగా ఏటు దూల రాజేశం ఇతను కూడా తాండూరు మండలంకి చెందిన వ్యక్తి కాతెర్ల విలేజ్ అదేవిధంగా ఏ3 దూల నవీన్ ఇతను కూడా తాండూరు మండలం కాతెర్ల విలేజ్ ఏ2 అండ్ ఏ3 వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముడు అయితే ఈ ఏవన్ ఇతను బైక్ మెకానిక్గా పనిచేసేవాడు దాంతో వచ్చిన డబ్బులు సరిపోక ఏదైనా సరే దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఏ2 అండ్ ఏ3 వీళ్ళని సంప్రదించినాడు దాంతో ముగ్గురు కలిసి ఒక టూ వీలర్ మీద బుల్లెట్ బైక్ మీద వెళ్ళడం తాళం వేసిన షాపులు ఎస్పెషల్లీ బంగారం షాపులు కానీ పాన్ షాపులు కానీ కిరాణా షాపులు కానీ వీటిని రెక్కీ చేసి వాటిలో దొంగతనాలు చేసినారు దాంతో మా ఎస్ఐ అండ్ సిఐ ఇంటర్గేట్ చేయగా ఈ వివరాలన్నీ వెల్లడించినారు దాంతో మా దగ్గర మొత్తం 6 కేసులు ఆసిఫాబాద్ జిల్లాలో 6 కేసులు మంచిర్యాల జిల్లాలో 6 కేసులు మొత్తం 12 కేసులు డిటెక్ట్ అవ్వడం జరిగింది దాంట్లో వాంకిడి పొజిషన్లో 3 కేసులు రెబ్బెన పొజిషన్లో 2 కేసులు ఆసిఫాబాద్ పొజిషన్లో 1 కేసు మాకు డిటెక్ట్ అయినాయి దాంట్లో భాగంగా అదేవిధంగా 6 కేసులు మంచిర్యాల జిల్లా కూడా డిటెక్ట్ అయినాయి వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి దాంట్లో బంగారం 123 గ్రాములు అంటే 12 తులాలకు పైగా బంగారం సిల్వర్ 5 కేజీలు 60 గ్రాములు అదేవిధంగా క్యాష్ 8500 వీళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఆ పరికరాలు కూడా మేము వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఇందులో చాలా చక్కగా పనిచేసినటువంటి మా డిఎస్పి శ్రీనివాస్ ఆశీర్వాద్ అదేవిధంగా వాంకిడి సిఐ శ్రీనివాస్ అదేవిధంగా ఎస్ఐ దీకుండ రమేష్ వాంకిడి వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను వీళ్ళ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేసినాడు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను దాంతోపాటుగా ప్రజలకి ఆశీర్వాద్ ప్రజలకి జిల్లా ప్రజలందరికీ మా యొక్క సూచన ఏంటంటే మీరు ఏదైనా సరే దసరా సెలవులు వచ్చినాయి మీరు చుట్టాల ఊరికి కానీ లేదంటే బంధువుల ఇళ్ళకి కానీ లేదంటే టూర్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పక్కింటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా కొద్దిగా అలర్ట్ చేయండి మీ ఇంటి మీద ఒక కన్ను ఏమని చెప్పండి అదేవిధంగా మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వండి అదేవిధంగా దానివల్ల మేము తాళం వేసిన వాళ్ళు ఇళ్ళని మేము గస్తీ పెంచి వాటి మీద ఒక అబ్జర్వేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది దాంతో దొంగతనాలు తగ్గుతుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్త ఉండండి సీసీ కెమెరాలు కూడా కాలనీల్లో కానీ గ్రామాల్లో కానీ అపార్ట్మెంట్లలో కానీ మీ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీకు కూడా అబ్జర్వేషన్ బాగుంటుంది మాకు కూడా ఈజీగా ఉంటుంది సో ఇది మేము ప్రజలకు మేము చేసేసాము థ్యాంక్ యూ వెరీ మచ్